హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో ఎన్నో రకాల వింతలు ఉన్నాయి. ఇలాంటి వింత పూల గురించి ఎప్పుడైనా విన్నారా? ఈరోజు మీకు 12 సంవత్సరాలకు ఒకసారి వికసించే ఒక పువ్వు గురించి చెప్పబోతున్నాం. ప్రజలు వీటిని చూడటానికి చాలా దూరం నుంచి వస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసించే ప్రపంచంలోని అరుదైన పువ్వు ఏంటంటే భారతదేశంలోని ప్రకృతి అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నగరాలు, గ్రామాలు, పర్వతాలు, గుహలలో ఎన్నో ప్రకృతి రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం దక్షిణ భారతదేశంలోని అందమైన రాష్ట్రమైన కేరళలోని చిన్న నగరం మున్నార్లోని ప్రకృతి అందాల గురించి మీకు చెప్పబోతున్నాం. 12 సంవత్సరాలకి ఒకసారి వికసించే ఒక పువ్వు ఉందని మీకు తెలుసా? అవును, దాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు అనేక ప్రాంతాల నుంచి ఇండియాకు వస్తారు. ఆ అందమైన పువ్వు పేరు నీల్కురింజా. నీల్కురింజి ఒక మోనోకార్పిక్ మొక్క. ఇది చాలా సంవత్సరాల తర్వాత వికసిస్తుంది. ఇది ప్రపంచంలో మరెక్కడా వికసించని ఒక జాతి పువ్వు. కేరళ అటవీ తెగ ప్రజలు ఈ పువ్వును ప్రేమకు చిహ్నంగా భావిస్తారని ఒక పుస్తకంలో రాశారు. స్థానిక ప్రజల నమ్మకం ప్రకారం మురుగు దేవుడు నీల్కురింజి పూల దండ ధరించి వల్లి అనే గిరిజన అమ్మాయిని వివాహం చేసుకున్నాడట. ప్రపంచంలోని అతిపెద్ద పువ్వు ఏంటో తెలుసా? అదే అమర్ఫో ఫల్లుస్ టైటానూన్. దీన్ని టైటాన్ ఆరోమ్ అని కూడా అంటారు. 5 ఏళ్ల తర్వాత జపాన్ దేశంలో ఈ పువ్వు తొలిసారి పూసింది. ఈ అమర్ఫో ఫల్లుస్ టైటానూన్ టోక్యోలోని చోపు జిండాయ్ బొటానికల్ గార్డెన్లో పూసింది. ఈ పార్క్లో అతిపెద్దగా ఉన్న ఈ పుష్పం అక్కడి వచ్చిన వారిని ఎంతగానో ఆకర్షిస్తోంది. అంతేకాదు, ఆ పువ్వును చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యటకులు సైతం బారులు తీరుతున్నారు. ఆ పువ్వుతో ఫోటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పుష్పం నుంచి మాత్రం మాంసం వాసన వస్తుంది. దీంతో పుష్పాన్ని శివ పుష్పం అని కూడా పిలుస్తున్నారు. ఈ పుష్పాలు ఎక్కువగా ఇండోనేషియాలోని సముద్ర దీవుల్లోని వర్షపు అడవుల్లో మాత్రమే వస్తాయి. కాగా ప్రస్తుతం ఎక్కువగా లభించని కారణంగా అంతర్జాతీయ యూనియన్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ నేచర్ ఈ పుష్పాన్ని అంతరిక్షంలో అద్భుతాన్ని సృష్టిస్తారు శాస్త్రవేత్తలు. అంతరిక్షంలో తొలిసారి జినియా అనే నారింజ రంగులో అందంగా ఉన్న పుష్పాన్ని సృష్టించారు. ఇది అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు కావడం విశేషం. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఈ పూలు పూయించారు. అంతరిక్షంలో పంటలు పండించేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జినియా విత్తనాలను నాటారు. వారి ప్రయత్నం ఫలించి తొలిసారిగా అంతరిక్షంలో మొక్క మొలిచింది. అది పెరిగి పుష్పించింది కూడా. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు స్కాట్ విల్లీ అంతరిక్షం నుంచి ట్వీట్ చేశారు. అంతరిక్షంలోని హైడ్రోపోనిక్ వెజీ ల్యాబ్లో 0 గ్రావిటీలో ఈ మొక్కను పెంచారు. అమెరికాకు చెందిన ఈ జినియా పూలను ఆహారంగా తీసుకునే సలాడ్లో ఉపయోగిస్తారు. ఈ పువ్వులు పూయడంతో మరిన్ని కూరగాయలు మొక్కలు నాటేందుకు అవకాశం దొరికినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.